శర్మ గారు, నిన్న అంటే జేపీ నడ్డా గారు చేసిన విమర్శల్లో ఏటీఎం అనే ఒక పదం కూడా ప్రధానంగా వినిపించింది. ఆయన దాన్ని పట్టుకుని విమర్శలు చేసిన పరిస్థితి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి కావచ్చు, విధానాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నిన్న మంత్రి కేటీఆర్ గారు కూడా చాలా సూటిగా ప్రశ్నించారు, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ఏటీఎంలుగా వాడుకుంటుందని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడిన పరిస్థితిని చూసాం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అనుసరిస్తున్న ఈ విధానాలు 2014 నుంచి ఎట్లా ఉంటున్నాయి? ఇప్పుడు యాక్చువల్లీ మన దేశం ఫెడరల్ గవర్నమెంట్ సిస్టంలో ఉన్న నేపథ్యంలో కేంద్రంలో ఒక పార్టీ ప్రభుత్వము, రాష్ట్రాల్లో ఒక పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పరస్పర వైరుధ్యాలు అనేవి కనిపించడం సహజం. కానీ ఒక కేంద్రానికి సంబంధించి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఒక జాతీయ అధ్యక్షుడు ఏదైనా ఒక రాష్ట్రానికి పోయినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నప్పుడు అవి మళ్ళీ ఆ వేళ్ళు మళ్ళీ మన వైపు చూపిస్తాయా అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అనేది నిన్న నడ్డా గారి విమర్శలు, దానికి కౌంటర్గా కేటీఆర్ గారి ప్రతి విమర్శలు ఇన్సిడెంట్ చూసినప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నడ్డా గారు ఈ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు ఏటీఎం లాగా వాడుకుంటున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు ఏటీఎం కార్డు పెట్టేసి డబ్బులు తీసుకుంటున్నట్టుగా చేసుకుంటున్నారని. కానీ మరి అదే సెంట్రల్ గవర్నమెంట్ ఈ దేశానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటివి, ఈ నవరత్నాల్లో చాలా వాటిని అమ్మేశారు. ఒకటి నష్టాల పాలవుతుంటే అమ్మటం అనేది ఒక ప్రామాణికంగా చెప్తున్నారు. రెండోది ఏమో, అసలు సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారం చేయదు, మా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతలు వేరు, ఈ వ్యాపారాలు చేయటమేంటి, వాటిని నడపడం ఏంటి అనే కొత్త లాజిక్ ఒకటి ముఖ్యంగా ఈ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెర మీద తీసుకొచ్చారు. సో ఇట్లా మరి సెంట్రల్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటూ ఆ డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం తన ఖర్చుల కింద వాడుకుంటూ చేస్తుంటే అది ఏటీఎంగా, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏటీఎంగా వాడుకోవటమా, లేకపోతే కాళేశ్వరం లాంటి బహుళార్థ సాధక ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఇది నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, దీన్ని లక్షలాది మంది రైతులు, లక్షల ఎకరాల ఆయకట్టును పెంచి లక్షలాది మంది రైతులకి ఒక జీవనోపాధి, కొత్త జీవితాలను ప్రసాదిస్తే, ఒకప్పుడు తెలంగాణలో వరి పంట వేయాలంటే అంత బాధాకరంగా ఉండేది, బోరు బావులు కదా, దానికి కరెంటు వ్యవహారం ఇన్ని సమస్యలు ఉండేవి, ఏది 70s 80s 90s లో కూడా. అటువంటిది ఇప్పుడు అసలు చూస్తే అదంతా అసలు ఇది అప్పటి తెలంగాణ ఏదో అనిపిస్తుంది. ఇప్పుడు మనకి నిజంగా చూస్తుంటే, నేను 80s నుంచి జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నా, మనకు రకరకాల వార్తలు చూస్తూ ఉంటాము. సో అప్పటికి ఇప్పటికీ అసలు ఎంత తేడా వచ్చింది. సో ఈ వైరుధ్యాన్ని అసలు గమనించకుండా ఏమాత్రం ఏదో నోటికొచ్చిన విమర్శలు చేయటం అనేది కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక ప్రభుత్వానికి సమంజసం కాదనిపిస్తుంది. నిన్న కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు, ఇప్పుడు ఏటీఎం లాగా మీరు వాడుకుంటున్నారు, కానీ మాకు కేసీఆర్ గారు ఏటీఎం ఎట్లా వాడుతున్నారంటే అది ప్రజల సంక్షేమానికి ఏటీఎం గా వాడుతున్నారు, అంతే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల రైతుల సంక్షేమానికి ఉపయోగపడుతుంది, ప్రజల సంపద, రైతుల సంపద సృష్టి జరుగుతుంది, సృష్టి జరుగుతుంది. సో ఆ సంపదనే మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నట్టు లెక్క, అంతే కదా. సో అదొకటే. మళ్ళీ ఇంకోటి, కేటీఆర్ గారు చేసిన నిన్న పదాలు, ఆయన చాలా వెరైటీ వెరైటీగా రకరకాల పడిగట్టు పదాలు వాడారు. ఒకటి సేల్స్ మన్ను, ఏమండి స్టేట్స్ మన్, అంటే మేమేమో మా పాలన ఏమో స్టేట్స్ మన్, ఒక రాజు కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడు అందించే పాలన అందిస్తుంటే, ప్రజా సంక్షేమం కోసం మంచి పాలన ఇస్తుంటే, మీరేమో సేల్స్ మన్ లాగా, కేంద్ర ప్రభుత్వం సేల్స్ మన్ లాగా వ్యవహరిస్తూ ఉన్నవాటినంటిది అమ్ముకోవటం ఎలా, ఉన్నవాటినంటిది తన ఇష్టమైన వ్యక్తులకి ఈ దారాదత్వం చేసే కార్యక్రమం చేస్తున్నారు అనేది ఆయన పాయింట్ టు పాయింట్ చేశారు, విమర్శలు చేశారు. విమర్శలు కాదు, ఆయన చేసిన విమర్శల్ని ఈయన బాగా తిప్పికొట్టారు. ఎస్, ప్రజల్ని కూడా ఆలోచింపజేస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఎవరు ప్రజా ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారు, ఎవరు దేశ ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారో తెలంగాణ సమాజం కూడా స్పష్టంగా అర్థం చేసుకున్న సందర్భం కూడా నిన్న మంత్రి కేటీఆర్ గారు చేసిన ప్రెస్ మీట్, అడ్రస్ చేసిన ప్రెస్ మీట్ తర్వాత చాలా స్పష్టంగా కనిపించింది. కొరుకొండ చందర్ గారు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఇంతకుముందు శర్మ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అంటే దశాబ్దాల పాటు కష్టపడి నిర్మించుకుంటున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెగనమ్ముకొని ఏటీఎం లాగా వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదే రకంగా మన రాష్ట్రానికి సంబంధించి సింగరేణి బ్లాకులు కూడా, మీరు కూడా అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, సింగరేణి బ్లాకులు మనకు కావాలి, మన అవసరం ఉంది, అది తప్పకుండా పూర్తి స్థాయిలో వినియోగించుకునే శక్తి సామర్థ్యాలు సింగరేణికి, రాష్ట్రానికి ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా వాటిని కూడా తెగనమ్మే ప్రయత్నం జరిగిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. సింగరేణిని కూడా ఎవరు ఏటీఎంగా వాడుకుంటున్నారంటే ఏం చెప్తారు? 100% శర్మ గారు చెప్పింది, మన నిన్న కేటీఆర్ రామన్న చెప్పినటువంటి విషయాలను మళ్ళీ దాంట్లో
ఈ యొక్క ఇది సేల్స్ మెన్ గా మోడీ ప్రధాని మోడీ పరిపాలన చేస్తుందనేది వాస్తవం. ఎందుకంటే మేము ప్రత్యక్ష సాక్షులం. సింగరేణి సంస్థ ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చుకున్నటువంటి సంస్థ. అన్ని రకాల చాలా మందికి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా ఇస్తున్నటువంటి సంస్థ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాడు బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు పోయిడగొట్టినటువంటి వారసత్వ ఉద్యోగాలను 16,000 ఉద్యోగాలను మళ్ళీ ఈ యొక్క సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇంత గొప్పగా పరిపాలన చేస్తూ ఉంటే ఇలా బొగ్గు బ్లాక్లను వేలం వేస్తూ అదానీ అంబానీ గ్రూప్లకు ప్రైవేట్ పరం చేస్తూ వాళ్ళతో ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందం మూలాన వాళ్ళు రేపటి ఎన్నికల సమయంలోనా ఇంకో సమయంలోనా వీళ్లకు ఆర్థిక పరమైనటువంటి సహకారం అందిస్తారని ఈ విధంగా ఇలా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వాళ్ళకు కట్టగడుతున్నటువంటి పరిస్థితి కూడా మన కళ్ళారు చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా కన్నీర్ర చేస్తూ ఉన్నారు. గౌరవ మంత్రివర్యులు మన నిన్న కేటీ రామన్న మాట్లాడినటువంటి మాటలను ఇలా వాస్తవంగా ప్రజలందరూ కూడా దాన్ని చూసి కేటీ రామన్న మాట్లాడినటువంటి మాటలను చూసి నిజంగా ఇంత దుర్మార్గంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నదా, ఇలా ఒక ఉగ్రవాద చర్యలు ఏదైతే వీళ్ళు దేశభక్తులని చెప్తున్నటువంటి మాట వాస్తవం కాదు. వాళ్ళు దేశభక్తులు కాదు, నిజంగా దేశ ద్రోహులు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలనను విచ్ఛిన్నం చేయడానికి మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టి ఇక్కడ పరిపాలనను విచ్ఛిన్నం చేయడం కోసం అనేక వాళ్ళు ఇలా తెలంగాణ రాష్ట్రానికి చేసిందైతే ఉరగబెట్టిందైతే ఏమీ లేదు. ఉన్నటువంటి 8 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్పగా ఆలోచన చేస్తూ పరిపాలన చేస్తూ ఇక్కడటువంటి పరిస్థితులన్నీ కూడా అవగతం చేసుకొని ముఖ్యమంత్రి గారు ప్రజలకందరికీ కూడా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఇలా కష్టకాలంలో కూడా ఇంత గొప్పగా పరిపాలన చేస్తున్నటువంటి ఈ యొక్క క్రమంలో ఇక్కడికి వచ్చి ఇటు రైతులను రెచ్చగొట్టి ఇటు మతపరమైనటువంటి కులాలను మతాలను రెచ్చగొట్టి ఇలా ప్రభుత్వాన్ని విచ్చం చేసేటువంటి ఒక ఉగ్రవాద చర్య చేస్తున్నారనేది అయితే మాకైతే అర్థమవుతా ఉన్నది. ఈ యొక్క పరిపాలనను ఇలా విచ్ఛిన్నం చేయడానికి కుట్ర జరుగుతుంటే ప్రజలందరూ కూడా ఒక్కతాటి పైకి రావాల్సినటువంటి అవసరం సందర్భం అయితే వచ్చింది. ఆనాడు ఉద్యమ సమయంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పిలిపించినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో అందరూ కూడా ఒక్కతాటి పైకి వచ్చినారు. రేపటి కాలంలో బీజేపీకి బుద్ధి చెప్పడం కోసం, కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం అందరూ కూడా ఒక్కతాటి పైకి రావాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఎస్, దేశానికి స్టేట్స్ మెన్ పాలన కావాలి, సేల్స్ మెన్ పాలన వద్దు. రాష్ట్రంలో దేశంలోనే రాష్ట్రంలో దేశంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో మనం స్టేట్స్ మెన్ పాలన అందిస్తున్నామనే విషయాన్ని నిన్న మంత్రి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అందుకోసమే పూర్తి స్థాయిలో మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఇదే అంశంపై చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. రైతు వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అనుసరిస్తుందో కూడా మనం చూస్తున్న నేపథ్యంలోనే పంజాబ్లో నిన్న రైతులు తిరగబడిన పరిస్థితి కనిపించింది. అదే పరిస్థితి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కేంద్ర ప్రభుత్వంపై రైతులు తిరగబడే పరిస్థితి వస్తుందని కోరుకంటి చంద్ర గారు అలాగే శర్మ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. తప్పకుండా బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కూడా ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తున్న పరిస్థితి స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు, అలాగే చర్చలో పాల్గొన్న చందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రైట్, ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.